मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारिनि विनयपूर्वक अड़ुतू अन्ना जगनन्ना केंद्रंलो बीजेपी प्रभुत्व अधिकारंलो उंदि राष्ट्र मुख्यमंत्रिगा मीरु उन्नारु मी फोन मीदनो लेदु सज्जल रामकृष्णारेड्डी गारी फोन मीदनो విజయసాయి రెడ్డి గారి ఫోన్ మీదను కేంద్రం ట్యాపింగ్ చేస్తే ట్యాపింగ్ చేసింది జగన్ మోహన్ రెడ్డి గారి సంభాషణల్ని దొంగచాటుగా వింటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారి సంభాషణల్ని రహస్యంగా దొంగచాటుగా వింటున్నారు ది గ్రేట్ ముఖ్యమంత్రి గారి పేషిలో కీలక అధికారి ధనంజయ రెడ్డి గారు రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా భావించే ధనంజయ రెడ్డి గారి సంభాషణలు వేరే వాళ్ళు ఇంటున్నారు దొంగసాటుగా అన్న సాక్ష్యాలు మీకు తెలిస్తే మీ కళ్ళ ముందుస్తే మీ స్పందన ఏ విధంగా ఉంటుంది దొంగసాటుగా సంభాషణలు వింటున్నారు అని తెలిసిన తర్వాత కూడా మీ స్పందన ఏ రకంగా ఉంటుంది మనసు కలత చెందదా మనస్తాపం చెందరా ఆలోచన సాగండి సాగించండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పారు మరి ఈ రోజు పొరపాటు చేసింది మీరు తప్పు చేసింది మీరు మీరు తప్పు చేసి మీరు పొరపాటు చేసి ట్యాపింగ్ ఏ జరగలేదని మాట్లాడుతున్నారు తమాషా ఏంటంటే నాది ఐఫోన్ నా ఫ్రెండ్ది ఐఫోన్ నేను రికార్డ్ చేసే పరిస్థితి లేదు అతను రికార్డ్ చేసే పరిస్థితి లేదు ఏమండి అవునా కాదు మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజలి గారు రాష్ట్ర ఇంటెలిజెన్సీ చీఫ్ అంటే ప్రభుత్వానికి కళ్ళు చెవులు వారు సొంతంగా ఏది చేయరు ముఖ్యమంత్రి గారి కార్యాలయమో ముఖ్యమంత్రి గారో లేదా ముఖ్యమంత్రి గారి సలహాదారులో ఆదేశిస్తేనే చేస్తారు వారు నాకు ఫోన్ చేశారు ఒకరోజు నాతో బానే ఉంటాడు ఆయన నాకు ఆయన విభేదాలు కూడా ఏం లేవు అయ్యా ఎక్కడ ఉన్నావు అని అడిగాడు సార్ నెల్లూరులో ఉన్నాను అన్నా ముఖ్యమంత్రి గారికి మీరంటే చాలా ఇష్టం నాకు కూడా మీరంటే చాలా ఇష్టం మీరు ఎందుకే ఇలా మాట్లాడుతున్నారో నేను తప్పే మాట్లాడానయ్యా జిల్లా పరిషత్ మీటింగ్ లో ఏం మాట్లాడానో డిడిఆర్స్ లో ఏం మాట్లాడానో ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచినప్పుడు ఏం మాట్లాడానో అదే మాట్లాడుతున్నాం పొరపాటే మాట్లాడలేదే నేను ఏదో వేరే పార్టీ నాయకులతో రహస్య సంభాషణలు చేయలేదే మీరు ఎటు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కదా మరి ఆ సంభాషణ వినిపించండి ఏదైనా ఉంటే అది మాట్లాడితే మీకు ఒకసారి ఆడియో పంపించండి అయ్యా నన్ను ఆడియో పంపించారు విన్నా ఇది నాదే వాయిస్ నాది కాదు అని చెప్పొచ్చు వాయిస్ నాదే నా ఫ్రెండ్తో నేను మాట్లాడిన మాటలు కరెక్టే మరి ఈరోజు అది ట్యాపింగా కాదా నేను ఫోన్ ట్యాపింగ్ నా సంభాషణల్ని దొంగచాటుగా విన్నారు అని నేను అంటున్నా మరి ఫోన్ ట్యాపింగ్ కాదంటే ఇప్పుడు నేను చూపించే ఆధారం చూసిన తర్వాత మీకు వారు సమాధానం చెప్పాలా లేదు వారే చెప్పాలా ఇంకేమిటది ఫోన్ ట్యాపింగ్ అని నేను అంటున్నా ఫోన్ ట్యాపింగ్ అని నిరూపించేదానికి ఈ ఒక్క ఆధారం నా దగ్గర ఉంది ఈ ఆధారం మీకు చూపిస్తున్నా ఫోన్ ట్యాపింగ్ కాదు అని నిరూపించాలంటే సమస్త ప్రభుత్వ వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి అన్ని వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి మీరు ఫోన్ ట్యాపింగ్ కాదు అని నిరూపించాలంటే అది మీ చేతుల్లో నేను ఫోన్ ట్యాపింగ్ అంటున్నా మీరు ట్యాపింగ్ కాదు అంటున్నారు మరి మీ చేతుల్లో అన్ని వ్యవస్థలు ఉన్నాయి నా చేతుల్లో ఉన్న ఆధారం నేను చూపిస్తున్నా రెండు ఐఫోన్ల మధ్య సంభాషణ రికార్డు చేయలేనప్పుడు మరి ట్యాపింగ్ కాక ఏమవుతుంది అనుకుంటుంది ఈరోజు ఎమ్మెల్యేల మీద ట్యాపింగ్ చేశారంటే ఇది ఎమ్మెల్యేలు తాగదు మంత్రుల మీద చేస్తారు హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద చేస్తారు జడ్జిల మీద చేస్తారు ఐఏఎస్ మీద చేస్తారు ఐపీఎస్ మీద చేస్తారు ఎంపీల మీద చేస్తారు మీడియా యాజమాన్యాల మీద చేస్తారు విలేకరుల మీద చేస్తారు ఎవరి మీద కావాలనుకుంటే వాళ్ళ మీద చేయగలుగుతారు ఇది న్యాయమా ఇది ధర్మమా మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నేను మీరు ఒక మీడియాలో పనిచేస్తూ ఉన్నారు విలేకరులుగా మీ యాజమాన్యాలు మీ విలేకరులుగా పనిచేస్తున్న మీ మీద టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే దొంగచాటే మీ సంభాషణలు వింటే ఆ మీడియా సంస్థలో ఒక్క క్షణమైనా మీరు ఉంటారా నమ్మకం లేని చోట నమ్మకం సన్నగిలించుకుంటారా మూడు తరాలుగా ఆ యొక్క కుటుంబంతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న జగన్ గారికి వీర విధేయుడిగా ఉన్న నా మీద ఫోన్ ట్యాపింగ్ అలాంటి చోట నేను ఉండాలా నేను నటించేవాడినైతే డ్రామాలు చేసేవాడినైతే 15 నెలలు అధికారం ఉంది అదేదో
ఆఖర్లో వెళ్ళవచ్చు మధుగారు సాక్షి మధుగారు ఆఖర్లో వెళ్ళవచ్చు ఎందుకంటే చాలా మంది చూశాం మనం ఆఖర్ రోజుల్లో కూడా వీళ్ళని చూశాం అలా వెళ్ళటం నాకు ఇష్టమలే మనసు ఒక చోట శరీరం ఒక చోట నాకు ఇష్టమలే మనసు విరిగిన చోట ఉండటం నాకు ఇష్టమలే అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నా నన్ను అనుమరించిన చోట నేను ఉండను దాదాపు 30 సంవత్సరాల పాటు నేను వైఎస్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అంత ముందు ఎంపీగా పిసీసీ ప్రెసిడెంట్గా అనేక హోదాల్లో అనేక పదవులు అనుభవించేటప్పుడు ఎప్పుడూ ఆయన వెంట ఉండేటువంటి వ్యక్తి నేను ఆ కుటుంబం మీద నాకు విశ్వాసం ఉంది ప్రస్తుతం డిసెంబర్ నెల 3వ వారంలో 4వ వారంలో కలెక్టర్ ఆఫీస్ లో ఒక కార్యక్రమం జరిగింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్ లో ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు మీద రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నడవడికల మీద ఆయనకు జరిగినటువంటి ఇబ్బందుల మీద చాలా సేపు సుదీర్ఘంగా మాట్లాడారు ఆ విషయాన్ని నేను యూట్యూబ్ లోను టీవీ ఛానల్స్ లోను అనేక మంత్రి మిత్రులు నాకు షేర్ చేసిన దాంట్లో కూడా నేను ఉన్నాను అదే రోజు సాయంత్రం బహుశా 7 గంటలు 8 గంటల ప్రాంతంలో నాకు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి సదరెడ్డి గారు నాకు ఫోన్ చేశారు యోగక్షేమాల్లో కలెక్టర్ ఆఫీస్ లో జరిగినటువంటి విషయం ఆయన నా దృష్టికి తెచ్చాడు నేను చెప్పినటువంటి మాట రావత్ గారు గాని సత్యనారాయణ గాని ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండేటువంటి వ్యక్తులు వారి విషయంలో కొంత తొందరపాటు లేకుండా మీరు వ్యవహరించి ఉంటే బాగుండేది అనేటువంటి ఊరిక ఒక స్నేహితుడిగా ఒక సలహా మాత్రమే ఇచ్చాను దానికి రూరల్ నియోజకవర్గంలో ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆయన ఫైల్స్ విషయంలో ఆయన ఏదో ఆవేశంలో ఉన్నాడు కాబట్టి నేను చెప్పినటువంటి ఆ మాటను ఆయన ఖాతరిచేయలేదు తర్వాత విషయం ఏంటంటే ఒక కాంట్రాక్టర్ విషయంలో సుదీర్ఘంగా మాట్లాడాడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్కి ప్రాధాన్యత గురించి ఆయన ఎక్కువసేపు నాతో డిస్కస్ చేశాడు నేను దాంట్లో కూడా ఏకీభవించాను ఆయన మాటల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్ వ్యవహారం మీద కూడా నేను మాట్లాడాను నా ఫోన్లో ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేటువంటి వ్యవహారం ఉంది అది ఎప్పుడు నేను రికార్డ్ చేసేవాడిని కానీ రికార్డులు పంపించేవాడిని కానీ అటువంటి చరిత్ర కానీ నాకు లేదు ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యింది 1వ తేదీ నేను మద్రాసులో ఉన్నప్పుడు చూసుకున్నాను చాలామంది స్నేహితుల పేర్లు ఇవ్వబడుతుంటే దాంట్లో మా స్నేహితుడు కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి పేరు కూడా ఉన్నాను నేనేం డిలీట్ చేయలేటప్పుడు అదేమంత పెద్ద ఇంపార్టెంట్గా నాకు అనిపించరా ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్లో ఏమైతే మాట్లాడాడో అంతకంటే తక్కువే నాతో మాట్లాడాడు అవన్నీ జనాలు చూస్తుంటారో అదేమి నాకేం పెట్టాల్సిన అవసరం అందరూ టీవీలో చూసారు అయితే సపరేట్గా నేను చెప్పినటువంటి కాంట్రాక్టర్ని గురించి ఏదైతే మాట్లాడాయో మా కాంట్రాక్టర్లో డిస్కస్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు చాలా బాధగా ఆ కాంట్రాక్టర్ విషయంలో ఉన్నాడు అని మాత్రం నేను వాడితో చెప్తే వాడు నమ్మల నేనందుకు నా ఫోన్లో ఉన్నటువంటి ఆయన రికార్డింగ్ ఏదైతే వాయిస్ ఉందో దానికి కావాలంటే వినండి అని చెప్పాడు అది తప్పో ఒప్పో నాకు తెలియదు కేవలం యాదృచ్ఛికంగా చేసినటువంటి పని అంతేగాని ఆయన్ని ఏదో కానీ ఇబ్బంది పెట్టాలని కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు ఎవరికో చేరవేయాలని కానీ అలాంటిది నా నైజం కాదు ఆ పరిస్థితే నాకు ఆలోచన రాలేదు కేవలం స్నేహితులు మాట్లాడుకునేటువంటి మాటల్లో ఈ విషయాన్ని కూడా ప్రస్తాపన ఇచ్చి వాళ్ళకు వినిపించడం జరిగింది అది వైరల్ కావడం జరిగింది అయితే మీరు అనుకోవచ్చు ఆ రోజే ఇంత టీవీల్లో పత్రికల్లో ఈ విధంగా వస్తూ ఉంటే మీరెందుకు స్పందించలేదని నేను ఇంత దూరం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి
ఆయన ట్యాపింగ్ అనడం ఈ రికార్డింగ్ మీద ఇంత అలజడి జరగడం రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఒక రికార్డింగ్ మీద సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఇంతమంది మంత్రులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున దీనికి సంజాషి ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని నేను ఊహించలేదు అందుకనే ఏదో రెండు రోజులు మూడు రోజులు మాట్లాడుకుంటారు మావులు ఇది ఇంతటితో సమిసిపోతుంది అనుకున్నాను అయితే ఎమ్మెల్యే గారు ఈ విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రికి నేను లెటర్ రాస్తున్నాను ఈ లెటర్ అక్కడికి పోతుంది అన్నప్పుడు నాకు కొంత ఆందోళన కలిగింది ఆందోళన అంటే నాకేం భయం లేదు నా ఫోన్లో రికార్డ్ అయినటువంటి విషయాలు ఏంటి అయ్యి ఏ కోరోనక్స్ ల్యాబ్ పోయిన వాళ్ళు చెప్తారు దాని గురించి కాదు అనవసరంగా ఒక చిన్న విషయం మీద ఇంత రాద్ధాంతం జరిగి ఈ రాష్ట్రం ఇన్ని రోజుల పాటు ఒక చిన్న విషయం మీద డిస్కషన్లు పెట్టడం నా మనసుకు కూడా బాధ కలిగింది పోతే వైఎస్ కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి మమకారం 30 సంవత్సరాల పాటు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న విషయం మీద దోషిగా నిలబడడం నాకు ఇష్టం లేదు.